नमस्ते एसआरसी स्वागत ना पेर शबाना नूतन फिलिंग स्टेशन प्रारंभिंचिना मुलुगु जिल्ला एमएलए सीतक्का मुलुगु जिल्ला वेंकटापुरम मंडलम चोक्काला ग्रामंलो जयकृष्ण फिलिंग स्टेशन नूतन प्रारंभोत्सवानिकि मुख्य अतिथिगा हाजरैन मुलुगु नियोजकवर्ग शासन सभ्युरालु धनसरि सीतक्का प्रारंभोत्सवं चेशारु। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ పీర్ల కృష్ణబాబు గారు స్వరూపారాణి అక్క ఫీలింగ్ స్టేషన్ ని చిన్నగా స్థాపించిన ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అన్నారు। ఈ కార్యక్రమానికి మండలంలోని నాయకులు గ్రామస్తులు సర్పంచ్ శ్రీదేవి వెంకటాపురం మండల సొసైటీ అధ్యక్షులు చీడెం మోహన్రావు చీడెం శివ వైఎస్ ఎంపీపీ హుస్సేన్ వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు పాల్గొన్నారు। పీరిల కృష్ణబాబు గారు మరి అక్క సరూపక్క గారు రాజలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులకు పీరిల వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। కానీ ఒక చిన్నపాటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నేను కూడా మన కృష్ణబాబు తోటి చాలా సందర్భాల్లో ఈ పెట్రోల్ బంక్ కోసం జరిగినటువంటి ప్రయత్నంలో కలెక్టర్ గారి దగ్గర గాని హైదరాబాద్ లో గాని కాజీపేట లో గాని అనేక సార్లు వెళ్ళడం జరిగింది। ఒక వితంతు మరి తన భూమిలో తన ఫిల్లింగ్ స్టేషన్ కట్టుకోవడానికి మరి అధికారులు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల మూలంగా కూడా వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అన్నింటిని అధిగమించుకొని ఒక సక్సెస్ గా ఈ రోజు పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం అనేది మనకు చాలా గర్వకారణం। అందరం కూడా ఇలాంటి చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక ప్రయత్నంగా మొదలుపెట్టినటువంటి పెట్రోల్ బంక్ ఉన్నత స్థానంలో ఉండాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కూడా యాక్టివ్ ఉండాలి। వాళ్ళే వస్తారులే వాళ్ళే పోతారులే అంటే ఈ పెట్రోల్ బంక్ చూడంగానే అరే పోగానే మంచి రెస్పాన్స్ ఇస్తారు మంచిగా తొందరగా మనకు కావాల్సిన పని చేసి పెడతారు అనేటువంటి అవగాహన ఇక్కడ పనిచేసే వాళ్ళకు ఏం కాదులే నాకెందుకులే వచ్చిన వాళ్ళకి పోద్దాం నేను పడుకుంటా మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం పెట్రోల్ బంక్ రారు సరిగా రానప్పుడు ఇది కాకుండా ఇంకొక అడిగా కానీ అటు పోయేటోళ్ళని కూడా ఇటు ఆకర్షించాలంటే ఇక్కడ ఉండే అటువంటి వాళ్ళకు మంచి తర్పీది ఒక శిక్షణ లాగా ఉండాలి। కస్టమర్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి వాళ్ళతో ఎట్లా మాట మంతి ఒక బంధుత్వం లాగా అరే మన బంకు మనం పోయి పెట్రోల్ పోయించుకోవాలి డీజిల్ పోయించుకోవాలి అనేటువంటి ఒక భావన వచ్చే విధంగా మరి యాజమాన్యం కూడా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి తర్పీ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన ప్రాంతంలో ఇది ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటిది కాబట్టి మరి అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతూ భవిష్యత్తులో కూడా ఇంకో నలుగురికి ఆదర్శంగా ఉండాలని పీరిల కుటుంబం వారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మనస్ఫూర్తిగా వారిని మరి దీవిస్తూ ఆ సమ్మక్క సారలమ్మ దేవుల యొక్క దీవెనలు కూడా బలంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజల యొక్క బలమైనటువంటి సపోర్టు మరి వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను।